ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇంపాక్ట్ ఆఫ్ ఎథిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఇంపాక్ట్ ఆఫ్ ఎథిక్స్. నికోలా టెస్లా ఈ పేరు చాలామందికి తెలిసిన పేరు. ఎలక్ట్రిక్ ఏసీ మోటార్ అనగానే గుర్తొచ్చే పేరు. ఆల్టర్నేటింగ్ కరెంట్ అనే ఒక పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన పేరు. వైర్లెస్ ఎలక్ట్రిసిటీ అనే ఒక ప్రయోగానికి నాంది పలికిన పేరు. చాలామందికి ఇన్స్పైరింగ్గా నిలిచిన పేరు. ఎన్నెన్నో ఇన్వెన్షన్స్ని మానవజాతికి అందించిన పేరు. ఈరోజు మన టాపిక్ నికోలా టెస్లా. ఇప్పుడు క్రొయేషియాగా పిలువబడుతున్న ఆస్ట్రియాకి చెందిన నికోలా టెస్లా 1856 జూలై 10 స్మిల్చాన్ అనే ఒక ప్రాంతంలో జన్మించాడు. టెస్లా తన చిన్న వయసులోనే తన బ్రదర్ని కోల్పోయాడు. ఈ ఇన్సిడెంట్ టెస్లా ఫ్యామిలీని బాగా కృంగదీసింది. ఆ తర్వాత టెస్లా తరచుగా అనారోగ్యానికి గురి అయ్యేవాడు. దీంతో టెస్లా తండ్రి ఒక కొడుకును పోగొట్టుకున్న భయంతో టెస్లాని స్కూల్ మనిపించి వేశాడు. ఆ తర్వాత టెస్లా తన ఫాదర్ని ఫోర్స్ చేసి తిరిగి స్కూల్లో జాయిన్ అయ్యాడు. తనకి వచ్చే విచిత్రమైన డౌట్స్తో టీచర్స్కి ఒక తలనొప్పిలో మారాడు. టీచర్స్ ఎన్ని తిప్పినా సరే టెస్లా డౌట్స్ ఆగేవి కాదు. ఒకనొక టైంలో అయితే టెస్లా స్కూల్కి రాకపోతే బాగుంటుందని టీచర్స్ అనుకునేవారంట. ఇది ఇలా ఉండగా టెస్లా తండ్రి అనారోగ్యంతో మరణించడం, దీంతో టెస్లా స్కూల్ మానేయడం జరిగేది. ఆ తర్వాత 1875 అనగా టెస్లా తన 14 సంవత్సరాల వయసులోనే డిగ్రీ పొందకుండానే ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్ విద్యను అభ్యసించాడు. అర్థం కాలేదు కదా. ఎప్పటిలాగా అప్పుడు ఇంజనీరింగ్కి డిగ్రీ సర్టిఫికేట్స్, ఇంకా జాబ్ కోసం సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఉండేవి కాదు. స్కిల్స్కి మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. టెస్లాకి ఎప్పటి నుండి ఎడిసన్ దగ్గర పనిచేయాలనే ఆసక్తి ఉండేది. ఆ తర్వాత కేవలం తన దగ్గర ఉన్న $4 అమెరికా చేరుకొని తన 24 సంవత్సరాల వయసులో ఎడిసన్కి చెందిన టెలిఫోనీ అండ్ ఎలక్ట్రిక్ కంపెనీలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడానికి పనిచేశాడు. అప్పటికే ఎడిసన్ బల్బును కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది డీసీ పవర్ అనగా డైరెక్ట్ కరెంట్ను కనిపెట్టి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఎడిసన్ అప్పటికే న్యూయార్క్ సిటీకి దగ్గరగా 500 మైల్స్ వరకు డీసీ పవర్ను అందించేవాడు. టెస్లా ఎడిసన్ కంపెనీలో పనిచేసుకుంటూ తన ప్రయోగాలు మెరుగుపరుచుకుంటూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఎడిసన్ మేనేజర్ ఒక అతను టెస్లా గురించి ఒక లెటర్ వస్తాడు. టెస్లా చాలా తెలివైన వాడు, మీకు మీ ఇన్వెన్షన్స్కి బాగా ఉపయోగపడతాడని దాని సారాంశం. అయితే ఒకరోజు టెస్లా పనిచేస్తూ ఉండగా న్యూయార్క్ సిటీలో పవర్ కట్ అయ్యి మళ్ళీ వస్తుండేది. ఇది చూసిన టెస్లా ఈ సమస్యకి నా దగ్గర ఏసీ ఇండక్షన్ మోటార్ ప్లాన్ ఉందని, దీనిని ఇంప్లిమెంట్ చేస్తే డీసీలో ఉన్న తరచు పవర్ కట్ మరియు లిమిటెడ్ సోర్సెస్ లాంటి సమస్యలతో పాటు రిమోట్ ఏరియాస్కి కూడా పవర్ సప్లై ఇవ్వచ్చని ఎడిసన్తో చెప్తాడు. ఎడిసన్ ఒక నవ్వు నవ్వి, నేను నీకు $50,000 ఇస్తాను, నువ్వు నా డీసీ కరెంట్స్లో ఉన్న ఫాల్ట్స్ని రెక్టిఫై చేయమని టెస్లాను కోరగా, టెస్లా ఎడిసన్ కోసం డీసీ కరెంట్స్ మీద అనేక రకాల ప్రయోగాలు చేసి అనేక సమస్యలకు సొల్యూషన్స్ కనుగొంటాడు. కాగా టెస్లా తనకు ఎడిసన్ ఇస్తానన్న $50,000 గురించి అడగగా, నేను నీకు ఎప్పుడు ఇస్తానని చెప్పాను అని ఎడిసన్ అనగానే టెస్లా షాక్ అవుతాడు. ఇన్ని రోజులు నేను గొప్పవాడు అనుకున్న ఎడిసన్ ఎలాంటి వాడా అని బాధపడి ఎడిసన్ కంపెనీలో టెస్లా జాబ్ మానేస్తాడు. టెస్లా తనకి చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉన్న ఆల్టర్నేటింగ్ కరెంటు మీద అనేక రకాల ప్రయోగాలు చేసి ఏసీ మోటార్ యొక్క డిజైన్ని రూపొందిస్తాడు. అయితే ఇప్పుడు టెస్లాకు ఒక చిక్కు వచ్చి పడింది. టెస్లా ప్రయోగాలకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా పోతుంది. అయితే టెస్టింగ్ హౌస్ అనే ఒక వ్యాపారవేత్త 1884 $1,000,000 ఇచ్చి టెస్లాతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత $2.5 మిలియన్ ఇచ్చి వాటి సహాయంతో ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ నిర్మించి హార్స్ పవర్ను కొనుగోలు చేస్తాడు. ఈ నిర్ణయంతో టెస్లా ఒక్కసారిగా ధనవంతుడు అయిపోతాడు. ఆ తర్వాత ధనవంతుడు అయ్యాడని టెస్లా ఎప్పుడు విశ్రాంతి తీసుకోలేదు. గురించి మరియు ఇండక్షన్ మోటార్ని ఇన్వెంట్ చేశాడు మరియు ఏసీ పాలిపేజ్ లైసెన్స్లను 1888 పొందుతాడు. ఆ తర్వాత తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వెస్టింగ్ హౌస్ కంపెనీ నష్టాలు వచ్చి మూతపడే స్థితిలో ఉంటుంది. అప్పుడు టెస్లా తను వెస్టింగ్ హౌస్ కంపెనీతో ముందుగా చేసుకున్న $2.5 మిలియన్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాడు. ఇలా ఉండగా ఎడిసన్ టెస్లా కనిపెట్టిన ఆల్టర్నేటింగ్ కరెంట్ మీద దుష్ప్రచారం చేయడం మొదలు పెడతాడు. అయితే టెస్లాకి ఎడిసన్కి మధ్య ఏసీ గొప్ప డీసీ గొప్ప అనే వార్ జరిగింది. అప్పట్లో దీన్ని వార్ ఆఫ్ కరెంట్స్ అని పిలిచేవారు.
ఎడిసన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ వెరీ డేంజరస్ అని దాన్ని ముట్టుకుంటే చనిపోతారని చెప్తూ ఉండేవాడు. వీటన్నిటికీ టెస్లా చెక్ పెట్టడానికి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే 50 మిలియన్స్ ఏసీ వోల్టేజ్ని నా చేతితో టచ్ చేస్తానని అందరికీ చెప్పి రమ్మంటాడు. అందరూ చెప్పినట్టే వస్తారు. 50 మిలియన్స్ ఏసీ వోల్టేజ్ని అందరికీ చెప్పినట్లే టచ్ చేస్తాడు. అప్పుడు టెస్లాని ఒక అతను లేచి, మీరు అన్ని వోల్ట్స్ పట్టుకున్నా ఎందుకు మీకు షాక్ కొట్టలేదు అని అడిగితే అప్పుడు టెస్లా నవ్వుతూ, బికాజ్ ఐఎమ్ వేరింగ్ షూస్ అని చెప్తాడు. అంటే ప్లాస్టిక్ రబ్బర్స్ అనేవి ఇన్సులేటర్స్. సో ఎర్త్ అనేది ఒక కండక్టర్, కండక్టర్ మధ్య ఇన్సులేటర్ పెడితే ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరగదని క్లియర్గా చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ లేచి కరతాల ధనులతో టెస్లాని అప్రిషియేట్ చేస్తారు. తర్వాత టెస్లా ధనవంతుడిగా మారి తను చేయాలి అనుకున్న వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్పై ఎక్స్పెరిమెంట్లు చేసి టెస్లా కాయిల్ యొక్క నమూనాలను పొందుపరుస్తాడు. కానీ టెస్లాకి ఇక్కడ మరొక ఎదురుదెబ్బ తగులుతుంది. తాను పొందుపరిచిన వైర్లెస్ నమూనాలు అన్నీ ల్యాబొరేటరీలో సహా ఫైర్ యాక్సిడెంట్లో బూడిదైపోతాయి. అవి కానీ అప్పుడు ఆ యాక్సిడెంట్లో బూడిద కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్న చాలా వైర్లెస్ ఆవిష్కరణలు ఎప్పుడో చూసేవాళ్ళం. ఇప్పుడు కనిపెట్టిన చాలా వైర్లెస్ డివైసెస్ అన్నీ టెస్లా ఎక్స్పీరియన్స్ ఆధారంగా తీసుకొని ఇన్వెంట్ చేసినవి. ఇన్ని సంవత్సరాలుగా టెస్లా పడ్డ కష్టం అంతా నాశనం అయిపోయిందని టెస్లా బాధపడ్డాడు. ఆ తర్వాత కృంగిపోకుండా తాను పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా టెస్లా వైర్లెస్ పవర్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న జేపీ మార్గన్ అనే బిజినెస్ మ్యాన్ $150,000 ఇచ్చి వైర్లెస్ టెక్స్ట్ డివైస్ కనిపెట్టమని ఒప్పందకు తెరుచుకుంటాడు. కానీ టెస్లా మాత్రం తన ఊహలలో ఎప్పటి నుంచో ఉన్న టెస్లా కాయిల్ కోసం మార్గన్ ఇచ్చిన డబ్బుని ఖర్చు చేస్తాడు. ఈ ప్రయోగం కోసం టెస్లా న్యూయార్క్ సిటీలో ఒక పెద్ద వైర్లెస్ టవర్ని నిర్మించి దాదాపుగా ఎక్స్పెరిమెంట్ పూర్తి అయ్యేసరికి నిజం తెలుసుకున్న జేపీ మార్గన్ కోపం వచ్చి తాను టెస్లాతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాడు. దీంతో టెస్లా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ని అర్ధాంతరంగా ఆపివేసుకొచ్చి వచ్చింది. ఆ తర్వాత 1915 టెస్లా మరియు ఎడిసన్ పేర్లు నోబెల్ ప్రైజ్కి ఎంపిక కాగా టెస్లా దాన్ని తిరస్కరించాడు. ఆ తర్వాత టెస్లా మన భారత ఆధ్యాత్మిక గురువైన స్వామి వివేకానందంతో స్నేహం చేసి వృద్ధాప్యంలో పీస్ని కోరుకుంటాడు. అంతేకాకుండా తనకిష్టమైన పావురాలకి డైలీ మేత వేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు పావురాలకి మేత వేస్తూ తన నివాసానికి వచ్చే సమయంలో ఒక క్యాబ్ యాక్సిడెంట్ జరిగి టెస్లా తన రిబ్ బోన్స్ 2 బ్రేక్ అవుతాయి. ఆ తర్వాత 1943 జనవరి 7 టెస్లా న్యూయార్క్లోని ఒక హోటల్లో అర్ధరాత్రి తన తుదిశ్వాస విడిచాడు. టెస్లా ఎప్పుడు తన కోసం తాను ఏమీ కోరుకోలేదు, మానవ జాతి కోసమే ఎన్నో ఆవిష్కరణలు అందించాడు. తనని స్టాప్ చేద్దామని, తను తొక్కేద్దామని అనుకున్న వాళ్ళని కూడా తన స్పష్టమైన జవాబులతో రిస్క్ చేసుకు మరీ ముందుకెళ్ళాడు. తన పర్సనల్ లైఫ్ కంటే ప్రొఫెషనల్ లైఫ్కి జీవితాన్ని అంకితం చేశాడు. ఎంతమంది గర్ల్స్ అండ్ హీరోయిన్స్ ఆ టైంలో వెంటబడుతున్నా సరే పెళ్లి కూడా చేసుకోలేదు. ఇలా చేసినందుకే ఈ భూమి ప్రతి మనిషి టెస్లా రుణపడి ఉండాలి. నేమని ఫేమ్ ఏమీ ఆశించకుండా ఉండడం వల్లే అనుకుంటా టెస్లా గురించి చాలామంది తెలియదు. బట్ టెస్లా చెప్పిన ఎన్నో ఆవిష్కరణలు, అతని ఇంపాక్ట్ ఇప్పటికీ మనలోనే ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇంపాక్ట్ ఆఫ్ ఎథిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి.